जनसेना पार्टी अधिनेता पवन कल्याण ई रोज भीमवरम लो चेपट्टिना जनवाणी कार्यक्रमानिकी प्रजल नुंची विशेष स्पंदन लभिस्तुंदे। ई कार्यक्रमानिकी भारी संख्यलो तरलिवच्चिन प्रजलु तम समस्यलपै पवन कल्याण कु अर्जीलु समर्पिस्तुन्नारु। भीमवरम जनवाणी कार्यक्रमानिकी संबंधिंचि मा प्रतिनिधि दुर्गा प्रसाद मरिन्नि विवरालु अंदिस्तारु। कल्याण జనం కోసం జనవాణి కార్యక్రమాన్ని భీమవరం నగరంలో నిర్వహిస్తున్నారు। ఈ కార్యక్రమం ఏదవుతుందో ఇటు జిల్లా నల్గొండ నుంచి కాకుండా ఇటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లాల నుంచి కూడా ఇటు అర్జీదారులు తమ సమస్యలను పవన్ దృష్టికి చెప్పుకునేందుకు అయితే ఇక్కడ భారీ సంఖ్యలో అయితే చేరుకున్నారు। ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనం ఇప్పుడు భీమవరం నగరంలోనే ఒక హోటల్ లో ఉన్న ఈ హోటల్ పన చూసుకుంటే వీళ్ళంతా వారి సమస్యలను చెప్పుకోవడానికి అయితే వీరంతా ఇక్కడికి వచ్చారు। వీరంతా రకరకాల సమస్యలతో రకరకాల బాధలతో అంటే ప్రభుత్వంపై విసిగిపోయి ప్రభుత్వంతో ఏ పని అవ్వకపోతే వీరంతా ఇక్కడికి చేరుకున్నారు। పవన్ దృష్టికి తీసుకెళ్తే సమస్యలు తన సమస్యల పరిష్కారం అవుతాయంటే కూడా వీరంతా ఇక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది। ఈ విధంగా చూసుకుంటే అర్జీదారులు ఎవరవుతూ ఉన్నారో ముందుగా ఇక్కడ ఇక్కడ కనిపించే కౌంటర్లు ఏవవుతున్నాయో ఈ వద్ద ముందు అర్జీదారులు అయితే నమోదు చేయించుకోవాలి। తర్వాత ఇక్కడ వివరాలను నమోదు చేయించుకుంటే తర్వాత ఈ టీం అవుతే ఏదవుతుందో ఇవన్నీ లోపల పవన్ మీటింగ్ సభ అయితే ఏదవుతుందో వారి దృష్టికి తీసుకెళ్తారు। ఇక్కడ అర్జీదారుని వరుస సంఖ్యలు అయితే పవన్ దగ్గరికి పంపిస్తారు, దీంతో వీరి సమస్యని పవన్కి అయితే విన్నవించుకునే అవకాశం కల్పిస్తుంది। మనం ఇప్పుడు చూసుకోవచ్చు లైన్ ఎంత అవుతే ఉందో, ఆ లైన్లో ఉన్న మ్యాక్సిమం వీళ్ళందరూ అయితే వారి సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారు। వీళ్ళంతా ముందుగా ఆన్లైన్ చేసుకునే విధానం కోసం చూస్తున్నారు। ఇప్పుడు కొంతమంది అర్జీదారులు ఉన్నారు, వారి మాటలు కూడా అడిగి తెలుసుకుందాం। వారు ఎక్కడి నుంచి వచ్చారో సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటి? హార్టికల్చర్ సార్. అంటే ఏంటి మీ సమస్య? కూరగాయల సాగు గురించి ఉద్యానవన శాఖ రాయితీ ఇస్తుందని ఎకరానికి 100,000 రూపాయలు సాగు చేసే 3 ఎకరాలు, అది ఇప్పటివరకు 2 సంవత్సరాల నుంచి అది వస్తే ఇది వస్తా అన్నా రాక ఆ సమస్య మీద కళ్యాణ్ గారికి వివరిద్దామని వచ్చింది. అంటే ప్రభుత్వం నుంచి మీకు ఎంత రావాల్సి ఉంటుందండి? మాకు మా నాన్నగారికి మాకు 2-3 లక్షల రూపాయల రాయితీ రావాల్సి ఉంది. దాని మీద పవన్ కళ్యాణ్కి వివరిద్దామని వచ్చి రాయితీ 3 లక్షలు రావాలి. అంటే మీలాంటి రైతులు ఇటు మీ జిల్లా వ్యాప్తంగా కానీ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎంతమంది ఉండరు? 100లో 1000లో ఉండొచ్చు ఈ సమస్య. అంటే మీ సమస్యను పవన్ కళ్యాణ్ దృష్టికి తేవాలని మీరు ఎందుకు అనుకున్నారు? పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే ప్రభుత్వం స్పందిస్తుందండి, దాని మీద ఉద్యానవన శాఖ మీద రైతుల మీద దృష్టి పెడతారని. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటి? పెనుగొండ మండలం నుంచి వచ్చామండి. భవన నిర్మాణ కార్మికుల సమస్య గురించి మా సంక్షేమ బోర్డు నిధులు ఉన్నాయండి, ఆ నిధులను దారి మళ్లించారు. దారి మళ్ళీ ప్రభుత్వం దారి మళ్లించిన వాటిని మళ్ళీ మా సంక్షేమ బోర్డులో నిలపాలని, మా పెండింగ్ క్లెయిమ్స్ ఇవ్వాలని చెప్పేసి మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురావాలని చెప్పి వచ్చామండి. ఈ విధంగా చూసుకుంటే ప్రభుత్వంపై ప్రభుత్వం అధికారంలో ఉన్నపై ప్రభుత్వంతో పనులు అవకపోతే జనసేన జారీగా అయితే ప్రజలంతా మళ్ళుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఇటు రాష్ట్ర వ్యాప్తం నుంచి కూడా ఇటు జనసేనకి అర్జీలు పెట్టుకో